చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ని ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఇప్పటికీ అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న మీనా జీవితంలో ఊహించని విషాద సంఘటన ఆమె భర్త విద్యాసాగర్ గారిని కోల్పోవడం. అయితే తన భర్త పోయిన ఇన్ని రోజుల తర్వాత తన పెళ్లి రోజున భర్తను గుర్తు చేసుకుంటూ మీనా పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మీనా 2009 జూలై 12 విద్యాసాగర్ గారిని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ తాను ఎంతగా బాధపడుతూ భర్తను గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నువ్వు నాకు నా జీవితంలో దొరికిన ఓ అందమైన దీవెన లాంటిది. ఇదొక అందమైన అనుభూతి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ దేవుడు నిన్ను నా దగ్గర నుంచి చాలా తొందరగా తీసుకెళ్ళిపోయాడు. అయినా పర్వాలేదు, నువ్వెప్పుడు నా గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయి ఉంటావు. నేను నిన్నెప్పటికీ మర్చిపోలేను, నీ ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది అంటూ ఎమోషనల్ కమెంట్ పెట్టింది. అంతేకాదు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను నా భర్తని కోల్పోయి నేను నా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో నుంచి బయటకు రావడానికి మీరందరూ చూపించిన ప్రేమ ఆదరణ అభిమానాలే ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం. దానికి కారణమైన నా స్నేహితులకి, నా సన్నిహితులకి, ముఖ్యంగా నా అభిమానులకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీరు చూపించే ప్రేమకి నేను ఎప్పుడూ బందీనై ఉంటాను అంటూ ఎమోషనల్గా ఆమె పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక ఇది చూసిన మీనా సన్నిహితులు, అభిమానులు, మేమెప్పుడు మీతోనే ఉంటాము మ్యామ్, స్టే స్ట్రాంగ్ అని అంటూ కమెంట్స్ పెడుతున్నారు. మరి మొత్తానికి తన పెళ్లి రోజు తన భర్తని ఎంతగానో మిస్ అవుతున్నానో గుర్తు చేసుకుంటూ మీనా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.